భగవద్బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయాల్లో దర్శించబోయే క్షేత్రం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అత్తిలి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల కేంద్రంలో వెలిసిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య క్షేత్రం. ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్వామివారి విగ్రహం లభించిందని 2 అడుగుల ఎత్తులో 5 తలల నాగుపాము పైన మనకు దర్శనమిస్తారు. ఆలయం ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీరవెంకటన సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. స్వామివారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగానో ఆకట్టుకుంటాయి. పౌరాణికంగా అత్తిలి గ్రామం ఆత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. ఆత్రి మహర్షి పేరు మీదనే అత్తిలి పేరుగా ఏర్పడిందని ప్రసిద్ధి. మొదట్లో ఆత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. ఆత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలోని మూల విరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచి వెళ్లాలనే కోరిక వ్యక్తపరిచినట్టు వరం అనుగ్రహించినట్లు చెప్తారు. అత్తిలివాసులకు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తూనే ఉన్నారు. స్వామివారి కళ్యాణం సహా 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు తప్పకుండా ఒక్కసారైనా చూడాలి. ఇంకా అత్తిలి గ్రామంలో వెలిసిన ఇతర దేవాలయాలు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం, సిద్ధేశ్వర స్వామి దేవాలయం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయాల్లో దర్శించబోయే క్షేత్రం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అత్తిలి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల కేంద్రంలో వెలిసిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య క్షేత్రం. ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్వామివారి విగ్రహం లభించిందని 2 అడుగుల ఎత్తులో 5 తలల నాగుపాము పైన మనకు దర్శనమిస్తారు. ఆలయం ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీరవెంకటన సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. స్వామివారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగానో ఆకట్టుకుంటాయి. పౌరాణికంగా అత్తిలి గ్రామం ఆత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. ఆత్రి మహర్షి పేరు మీదనే అత్తిలి పేరుగా ఏర్పడిందని ప్రసిద్ధి. మొదట్లో ఆత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. ఆత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలోని మూల విరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచి వెళ్లాలనే కోరిక వ్యక్తపరిచినట్టు వరం అనుగ్రహించినట్లు చెప్తారు. అత్తిలివాసులకు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తూనే ఉన్నారు. స్వామివారి కళ్యాణం సహా 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు తప్పకుండా ఒక్కసారైనా చూడాలి. ఇంకా అత్తిలి గ్రామంలో వెలిసిన ఇతర దేవాలయాలు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం, సిద్ధేశ్వర స్వామి దేవాలయం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరూ